ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి కారణంతో బెయిల్ తీసుకుని బయటకు వచ్చి తీసుకున్న దానికి వ్యతిరేకంగా చేసినట్టు కాదా మరి అది? వ్యతిరేకం. ఇప్పుడు నిజంగానే ఏపీ హైకోర్టు దాన్ని కూడాను కనుక లెక్కలోకి తీసుకుంటే కంటి ఆపరేషన్ అనేటువంటిది మీరు ప్రధానంగా చెప్పారు, రెస్ట్ కావాలన్నారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము మీకు బెయిల్ ఇచ్చాము. మీరు జైల్లో ఉన్నప్పుడు కేజీన్నర బరువు కూడా పెరిగారు, కానీ మీరు తప్పుడు ప్రచారాలు చేశారు. కేవలం మానవతా దృక్పథాన్ని దృష్టిలో పెట్టుకొని, మీ వయసును దృష్టిలో పెట్టుకొని, మీ ఆపరేషన్ను దృష్టిలో పెట్టుకొని, మీకు గుండెలో ఉన్నటువంటి చిల్లి మీ కొడుకే చెప్పాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎండలో తిరగలేరనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని, మీకు ఇంకా జెనెటికల్గా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయో మాకు తెలియదు సార్, కేవలం దీనితోటే బెయిల్ ఇస్తా ఉంటున్నారు. 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా మళ్ళీ నువ్వు జైలుకు రావాలన్నారు, వెళ్ళి తీరాల్సిందే. ఎక్స్టెండ్ చేస్తారా? చేయకపోవచ్చు. యాక్చువల్గా కంటి ఆపరేషన్ చేయించుకోవడానికి 2 రోజులు అయితే సరిపోద్ది. వాళ్ళు ఇప్పుడు టెక్నాలజీలో ఆపరేషన్ చేయించుకొని 15 నిమిషాల్లో బయటకు వచ్చేయచ్చు. అవును, నేను కూడా కాంట్రాక్ట్ చేయించుకున్నాను అబ్బా కాసు ప్రసాద్ రెడ్డి. జస్ట్ ఒక 1 వీక్ ఎంతో రెస్ట్ తీసుకోవాలి, బయట ఎండలో తిరగకుండా కొంచెం జాగ్రత్తగా ఇంట్లో కూర్చొని రెస్ట్ తీసుకోవాలి. పాటు నల్ల కళ్ళజోడు పెట్టుకొని యాంటీబయాటిక్స్ వాడుతూ గంటకు ఒకసారి వేసుకునేవి ఉంటాయి, 2 గంటలకు ఒకసారి వేసుకునేవి, 3 5 6 రకాల డ్రాప్స్ మందులు టాబ్లెట్స్ ఉంటాయి, అవి వేసుకుంటే సరిపోద్ది, ఒక 2 రోజులు చాలు. అవును అని మరి ఈయనకు 4 వారాలు ఎందుకు ఇచ్చారంటే హార్ట్లో హోల్ ఉందన్నారుగా, ఒంటి మీద బొబ్బలు వస్తాయన్నారుగా, వేడి పడదన్నారుగా, ఎందుకు వచ్చిన బాధరా బాబు, జరగకుండా ఏదైనా కానీ జరిగినట్టయితే మన మీదకే వస్తుంది, ప్రభుత్వం మీదకే వస్తుంది, పోలీసు వాళ్ళ మీదకి వస్తుంది, ఆ కింద ఉన్నటువంటి జడ్జి మీదకి వస్తుందన్న ఉద్దేశంతో ఒక రకంగా చెప్పాలంటే దయ తెలిసి ఇచ్చారు, కేవలం మర్సి బెయిల్ అడుక్కున్నారనమాట. నిజంగా చెప్పాలంటే బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఆయన, మేము దండం పెట్టి అడుక్కుంటున్నాము, మమ్మల్ని బయటికి పోరేయండి, మా ఆరోగ్యం సంగతి ఏదో చూసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఆయనకున్న రోగాలు మొత్తం బయటకు వస్తున్నాయిగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి, డెర్మటాలజీ, కార్డియాలజీ, గుండెలో సిల్లి కాబట్టి, యూరాలజీ, కిడ్నీ జామును దెబ్బతినేమో, న్యూరాలజీ, వెనక నడుము మెడ ఏమైనా దెబ్బతినేమో మనకు తెలియదుగా, పైల్స్ ఏమైనా వచ్చినాయో మనకు తెలియదుగా, ఇంకా లోపల ఏం రోగాలు ఉన్నాయో మనకేం తెలుసు, ఎండోక్రైనాలజీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయో, పెద్ద పేగు చిన్న పేగు సరిగ్గా పనిచేస్తుందో పనిచేయలేదో, ఊపిరితిత్తులు ఎట్టున్నాయో, లివర్ ఫంక్షన్ ఎట్టుందో తెలియదుగా మనకి. ఎవరు చెప్పాలది? డాక్టర్లే చెప్పాలి. మామూలుగా అల్లాహ్ పలాక్ ఉండే డాక్టర్లు చెప్తే కుదరదు, రమేష్ హాస్పిటల్ అండ్ కిమ్స్ హాస్పిటల్, సన్షైన్ గురవారెడ్డి కుదరదు, గవర్నమెంట్ సర్జనే చెప్పాలి. పోనీ 4 వారాలు ఇచ్చారుగా, అన్ని టెస్టులు చేయించుకో, అంతే కదా నీకున్న టెస్ట్ మొత్తం చేయించుకో, జుట్టు తెల్లబడింది అంటున్నావు, అది ఏమైనా జెనెటిక్ డిఫెక్టా లేకపోతే నార్మల్గా వయసు ఇచ్చే వచ్చిందా, అది కూడా చూపించుకో, సొరియాసిస్ ఉంది తెలుస్తూనే ఉంది, గుండెలో సిల్లి నీ కొడుకే చెప్పాడు, చర్మ వ్యాధి నీ భార్యే చెప్పింది, ఇంకా తెలియని రోగాలు ఇంకెన్నున్నాయో, మొత్తం ఒకటేసారి టెస్ట్ చేయించుకుంటాడులే అన్నటువంటి ఉద్దేశంతో 4 వారాలు ఇచ్చాడు. ఇప్పుడు కంటి ఆపరేషన్తో పాటు ఈ ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని రకాల ఆరోగ్య సమస్యలున్నా అన్నిటికీ వెళ్ళి ఒకేసారి 4 వారాలు ఇచ్చారు, 28వ తారీఖు సాయంత్రం 5 గంటలకు మళ్ళీ వెళ్ళాలనే విషయం వాళ్ళకి కూడా తెలుసు, కానీ జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేయలేదు, ఆయన క్లీన్ చిట్ తీసుకుని బయటకు వచ్చారన్నంత రేంజ్లో అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. మామూలేనబ్బా, కొంతమంది పిచ్చోళ్ళు ఉంటారు కదా, కొంతమంది థర్డ్ క్లాస్ పిల్లలు కొంతమంది ఉంటారు, పిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, ఇక మన టీవీ ఛానల్ సంగతి మనకు తెలిసిందే, అసలు విషయాన్ని దాచిపెట్టి అబద్ధాలని చెప్తూ ఉంటారు అన్నమాట. ఐ థింక్ నాకు తెలిసి టీవీ ఛానల్స్ వాళ్ళు ఎవరో నిజాలు చెప్పుకుంటారు సార్. కండిషనల్ బెయిల్, నార్మల్గా కండిషన్ అంటే 5వ 6వ 7వ 8వ కండిషన్ పెడతారు. నార్మల్గా ఉండే కండిషన్ ఏంటంటే ఇద్దరు మనుషులు గ్యారంటీ ఇవ్వాలి, 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు పూచీకత్తు ఇవ్వాలి, నువ్వు మీటింగులు పెట్టకూడదు, భావోద్వేగాలకి గురి చేసే విధంగా మాట్లాడకూడదు, జూమ్ మీటింగులు పెట్టకూడదు, టీవీ ఇంటర్వ్యూలు అటెండ్ కాకూడదు, కేవలము ఆరోగ్యాన్ని మాత్రమే చూసుకోవాలి, నీకు ఉండేటువంటి ఫుల్ సెక్యూరిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఇంట్లో ఉన్నా ఉండు, ఆఫీసులో ఉన్న హాస్పిటల్లో ఉండు, అంతేగాని నేను బయట తిరుగుతాను, పొంగనూరు వెళ్తాను, తాడిపత్రి వెళ్తాను, ఇచ్చాపురం వెళ్ళి జీడిపప్పులు తింటాను అంటే కుదరదు. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం మెడికల్ రిపోర్ట్స్ అనేటువంటిది ఉంటాయి, బీపీ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉంది, బ్లడ్ ప్రెషర్ ఏంటి, డయాబెటిక్గా సంగతి ఆయనకున్న రోగాలన్నీ కూడా ఇప్పుడు కదా మనకు తెలిసింది, ఇంతకుముందు తెలియవుగా, 4 వారాలు ఇచ్చారు కదా, అన్ని టెస్టులు చేయించుకో అని ఆయన మరి ఆయన వయసు అనేటువంటిది ఏమైనా సిటీ స్కాన్ ఏమో ఎంఆర్ఐ టెస్ట్లు ఏమైనా ఒకటేసారి కానీ చేయిస్తే తట్టుకుంటుందో లేదో మనకు తెలియదు, డాక్టర్లు చెప్పాలి. మా ఫాదర్ కూడా డాక్టరే కాబట్టి ఈ మెడికల్ టెర్మినాలజీ అంతా తెలుసు నాకు కూడా. కొంత మంచి అవకాశం వచ్చింది కదా, అన్ని టెస్టులు చేయించుకో, ఆరోగ్యంగా ఉండు,
అంతే సార్. తర్వాత ఎలక్షన్లు గెలవడము గెలవకపోవడము, ఇక్కడ తెలంగాణలో ఆల్టుగెదర్ జెండా పీకేయడం సంఘ సంవత్సరం దేవుడు ఎరుగు. మనిషి అనేటువంటి వాడు బతికుంటే ఏదైనా చేయగలుగుతాడు, కానీ అనారోగ్యంగా ఉండి ఏం చేస్తావు నువ్వు? నువ్వేం చేయలేవుగా. ముందు ఆరోగ్యవంతుడి బెయిల్ ఇవ్వడం అనేటువంటి ధర్మం. ఇప్పుడు కూడా న్యాయాన్యాయాలు ధర్మాధర్మాలు అని ఉంటాయి కదా అమర్ సార్. న్యాయము ధర్మము, న్యాయానికి ధర్మానికి రెండింటితో తేడా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే తెలిసిన వాడైనా తెలియని వాడైనా చిన్నవాడైనా పెద్దవాడైనా కొంచెం నిశ్చితంగా ఆలోచించాలి. న్యాయము అన్యాయము అనేటువంటిది కోర్టు డిసైడ్ చేయాలి, చట్టబద్ధంగా కోర్టు డిసైడ్ చేయాలి. డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఏమున్నాయి, విట్నెసెస్ ఏమున్నాయి, మీరు ఇచ్చిన ఫ్యాక్ట్స్ ఏంటి, ఫిగర్స్ ఏంటి, చట్టం ఏం చెప్పింది చూసి చెప్పేటువంటిది న్యాయం. కానీ ధర్మము అంటే ఏంటంటే, పాపం 74 ఏళ్ళ ముసలాడ ఆరోగ్యం బాగాలేదంటే పాపం ఏదైనా భార్య కూడా నువ్వు కళ్ళ నీళ్ళు పెట్టుకుంటా ఉంది పాపం, ఏది కొనిలే పాపం వెళ్ళి, ఇది ధర్మం. ఏ కోర్టుకైనా వెళ్ళబ్బా నువ్వు, ఈవెన్ సుప్రీంకోర్టుకి వెళ్ళినా సరే, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్కి వెళ్ళినా సరే కాక ఆరోగ్యంగా బాగలేదండి ఆయనకి, కొంచెం మాకు వెసులుబాటు ఇవ్వండి అంటే మానవత దృక్పథంతో ఇచ్చేస్తారు. అందుకని అలా వచ్చినటువంటి బెయిల్ అన్నమాట. కానీ ఇక్కడ ఏ రీజన్ దొరక్క చివరికి ఇది చెప్పారు, ఏదో సామె చెప్తారు చూసారు, అది అట్లనే ఉంటుంది అన్నమాట. ఇది అంతకంటే అందితే జుట్టు అందకుంటే కాళ్ళు పట్టుకున్నాం అయ్యా, మొట్టమొదట్లోనే 17 ఏ అన్నారు, చూశారులే పో అన్నారు, 4.9 అన్నారు, చెప్పినంతవరకు దాల్లేపోయా, 4 పేజీలు డాక్యుమెంట్ ఉన్నాయన్నారు. ఇవి చివరికి ఏం చేయాలి? ఆయన ఏసీ లేదండి, చెమట పడదండి, చెమట వస్తుందండి, పక్కన 10 నిమిషాలు కూడా ఎవడో మనుషులు నిలబడలేదండి, అబ్బో గబ్బి కొట్టిపోతుందండి అన్నారు. ఆహా అలాగా, అటైతే ఏసీ పెడతాంలే అన్నారు. చివరికి ఏం చెప్పారు మీరు? చిన్నప్పటి నుంచి కూడా నాకు గుండెలో సిల్లు ఉందండి అన్నారు. ఆ గుండెలో సిల్లు ఉందన్న సంగతి పిల్లనిచ్చేటోడు రామారావు తెలీదా? సరే తెలుసుకోలేదే అనుకో, దాచిపెట్టారో అనుకో, అయినా తర్వాత అయినా కొన్నాళ్ళకైనా తెలుస్తుందిగా. అంటే ఏదైనా ఉంటే మొదట్లోనే ఏడితే పోయేది కదా, నాకు అర్థం కాదు ఈ బెయిల్ కోసం ఇన్ని అబద్ధాలు చెప్పాల్సిన పని ఏంటి? అయితే జనరల్గా సామాన్యుల్లో ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటంటే, గురుగారు 4 వారాలు బెయిల్ ఇచ్చారు, ఈయన 4వ వారంలో హాస్పిటల్కి వెళ్ళి ఇంకో 4 వారాలు నాకు కావాలని అప్లై చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి, ఒకవేళ అలా చేస్తే ఈ కోర్టు మళ్ళా బెయిల్ని పొడిగిస్తుందా అనే సందేహాలు కూడా చాలా మందికి ఉన్నాయి. ఇట్లా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయా? 4 వారాల్లోనే అన్ని టెస్టులు, కొన్ని కండిషన్లు మాత్రమే పెట్టారు. ఆయన రేపు ఇట్లాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసాడు అనుకో, నిజంగానే కంటి ఆపరేషన్ అనేటువంటిది ప్రథమం. ఈ కంటి ఆపరేషన్ చేయించుకున్నాడా లేదా అనేటువంటిది ఎవ్రీడే మానిటర్ చేస్తారు. 1 వారం రోజుల్లో ఈ వ్యవహారం అయిపోయింది, దాని తర్వాత ఇంకా 3 వారాలు మిగిలింది. ఈ 3 వారాల సంగతి ఏమిటంటే మిగిలిన టెస్టులు కూడా అండి అంటారు. ఏ టెస్టులు డాక్టర్లు సజెస్ట్ చేశారని అడుగుతారు, గవర్నమెంట్ సివిల్ సర్జన్ చెప్పాలా? కార్డియాలజీ టెస్ట్ చేయాలి, సిటీ స్కాన్ చేయాలి, ఎంఆర్ఓ చేయాలి, ఎంఆర్ఓ సిటీ స్కాన్ కానీ చేయాల్సిన అవసరం ఉందో లేదో చూడాలి. ఎండోక్రైనాలజీ టెస్ట్ చేయాలంటే మళ్ళీ నాగేశ్వర రెడ్డి గారి దగ్గరికి పరిగెత్తాలి, మరి మోకాళ్ళు మోసపల్ అని సరిగా ఉన్నాయో లేవో అంట సన్షైన్ గురవారెడ్డి దగ్గర పరిగెత్తాలి, యూరాలజీ న్యూరాలజీ టెస్ట్లు ఉన్నాయంటేనేమో కిమ్స్ హాస్పిటల్లో భాస్కర్ రావు గారి దగ్గర పరిగెత్తాలి. ఇవన్నీ ఉంటాయి కదా, ఎక్కడైనా చేయించుకోవచ్చు నీ ఖర్చులతోటి అని కూడా చెప్పారు మాటలు. వాళ్ళు అన్ని టెస్టులు చేయించుకొని సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా జైల్లోకి పోదు కానీ బాబు, మళ్ళీ నువ్వు సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా రానాయన మళ్ళీ మేము జైల్లో పెడతామని దాని అర్థం. ఓకే, ఇంకా మీరు ఎన్ని రకాలుగా అడిగినా ఏ రకాలుగా అడిగినా అదే.